నీ ముద్ద తింటేనే మీ వాణ్ణి అవుతాను. పెట్టమ్మా. అయ్యా, ఆశనిని పూని కూర్చున్నావు. నువ్వు ఒక ముద్దనమ్మా. నారప్ప, మన ఊరేలా ఉంది? కోసం పెద్ద కొడుకు, జనం కోసం రెండో కొడుకు, చదువుల కోసం మూడో కొడుకు వెళ్ళిపోతే ఒంటరిగా ఉన్న ఆ తండ్రి ఎలా ఉంటాడో. నేను అలానే ఉండాను. సీత, పద పెడదాం. యాడికిరా, అన్నా వదలను తీసుకొస్తాను. ఎంత చల్లని మాట చెప్పినావురా. కవితలు చెప్పినట్టు కాదు రావాలయ్యా, దినదిన గడ్డం దూరేళ్ళైసిన బతకాలంటే చాలా కట్టం. నువ్వు ఉండు నాయనా, అయిందేదో అయిపోయింది, వచ్చేసినాం. మమ్మల్ని ఇట్ట ఉండని మరిది. ఇప్పుడు ఏమైందక్క, అంతా మనం అనుకోవడంలోనే ఉంటుంది. పిల్లల్ని చూడు, వాళ్ళని కూడా విడదీద్దామా? రేపు వాడు పెద్దయ్యాక అమ్మ అని పిలిస్తే పలకడానికి నేనుంటాను, పెద్దమ్మ అని పిలిస్తే పలకడానికి నువ్వు ఉండవాక. అన్నయ్య, చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న మనకు నాన్నే తల్లి తండ్రి అయ్యి పెద్దవాళ్ళు చేశాడు. మనందరం కలిసి ఉంటే ఆ ఆనందంతో నాన్నగారు నూరేళ్ళు బతుకుతాడు. రత్న, బట్టలు సర్దావు. ఎందుకు ఇది సీత? అనుకోని శత్రువులున్న మనిషి ఆయుధం పక్కన పెట్టుకోవడం మంచిది. మీరా, ఈ ముసలేంటి? పొగులు మీకేమైనా చెబుదామనుకుంటే ఆ పోతురాలి మనుషులు చూస్తారని సీకటి పండకు వచ్చినామయ్యా. తిరుమల రాయుడి పేడ వదిలింది అనుకుంటే ఇప్పుడు అది తమ్ముడు ఈ అన్నడు రాయుడు తయారైనాడయ్యా. చేనులో పని చేయించుకుని చేరు ధాన్యం కొలుస్తాడు. ఇదేందయ్యా అంటే కూలింతేనంటాడు. ఎదురు తిరుగుదామంటే ఎంగల్ రాయుడు ఎమ్మెల్యే అయిపోయా. మన పోరాటం కూలి రేట్లతోనే ప్రారంభం అవుతుంది. ఏమిరా, ఏమించావు తీసాడారు తోలు?
దాని తోలు తీయడం సంగతి సరేనండి, అవతల మీ తోలు తీయడానికి రంగం సిద్ధం అవుతోంది. ఏం నోరు లేచాంది, చక్కగా చెప్పు. చక్కగానే చెబుతున్నానండి, ఇవాళ్ళ నుంచి కూలోళ్ళు ఎవరు పనిలోకి రారు. కూలోళ్ళకి ఎన్ని గుండెలు? వాళ్ళకి ఎన్నో గుండెలు లేవండి, కానీ వాళ్ళ వెనకమాల మాత్రం ఒక గుండె ఉందండి, అది రాములయ్య గుండె. రాములయ్యది ఏముంది నా పిచికారి, రెక్కలు తగిన పక్షి, ఆడేమి ఎగురుతాడులే అన్నారు. ఆడు ఎగరటమే కాదు, ఎగిరి నేరుగా వచ్చి మీ నెత్తి మీద వాలాడు, రెక్క కూడా వేశాడు. ఇదిగోండి చూడండి. ఏం పల్లెలేవైనా గుడ్డుమైనాయా? పక్కూరు నుంచి పిచ్చుకురాపో. అన్ని పల్లెల్లోనూ కూలోళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారండి, చొక్కాకి గుండీలాగా అందరి చేతుల్లోనూ ఈ కరపత్రం ఉందండి. వాళ్లతో గొడవలు పెట్టుకుని పంటలు నాశనం చేసుకుంటావా? ఏదో విధంగా వాళ్ళతో రాజీకి రావడం మంచిది. ఛా, వాళ్లతో రాజీ పట్టం కట్టే ఇంత ఎండ్రి తాగి సావడం మంచిది. నువ్వు ఆగబ్బా, పులి పంజా ఇసురే ముందు ఒక అడుగు వెనక్కి ఎత్తాలి. యాదానికి పిరికితనంతో కాదు, ఎగిరి బలంగా సావు దెబ్బగొట్టేదానికి. రేపు మనం చెయ్యబోతాండే అది కూడా. చూశారా, కలియుగం ఫినిష్ అయ్యే టైం, లేకపోతే తమరు దారిలో వస్తుంటే చెప్పులు తీసి గుండెకి హత్తు నిలబడే పిచ్చికారీలు ఇవాళ పౌరబోత్తనంగా సమాధానం చెబుతున్నారు. అమ్మా అయ్యా, వాడికి ఉమ్మి వచ్చి కాదు, తమరి మీద కక్షతో ఊశాడు. అవు మరి నాలి కొయిస్తావా? రోజులు మారిపోయాయి, జనం తిరగబడే ప్రమాదం ఉంది. మరింగేమి, నోరు మూసుకో. నమస్కారం రావులయ్య గారు. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? మేము రాలే, నువ్వే వచ్చేలా చేస్తున్నావు. వెంగళరాయుడు 5 సేర్ల ధాన్యం ఇచ్చేదానికి మా 8 ఊర్ల పంచాయతీ పెద్దలకు ఏం అభ్యంతరం లేదని చెప్పేటందుకు వచ్చినా. ఏమప్పా ఇంత తీయటి మాట చెప్పినా కూడా మీకు సహించడం లేదా? తేనెటీగకు నోటి నిండా తేనె ఉంటుంది, కానీ అది కుడితే మాత్రం విషమే వస్తుంది. నువ్విప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ నోటితో ఆ మాట ఎందుకన్నావు తెలుసుకోలేనంత అమాయకుడి గారు. పోతురాయుడు గారు, మీరు కూలి పెంచాలి అనే నిర్ణయం తీసుకునే సమయానికి మేము మిగులు భూములు పంచాలి అని నిర్ణయం తీసుకున్నాం. మిగులు భూములు ఇక్కడ ఉండేటి అన్ని పట్టా భూములేగా? కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పట్టా భూములు 2000 ఎకరాలు పోగా, శిస్తు కట్టకుండా ఆక్రమించుకుని పండించుకుంటున్న పూర్వం భోగ భూములు 2632 ఎకరాలు, శివాయిజమా భూమి 1100 ఎకరాలు, దేవుడి పేరుతో రాజుల కాలం నుంచి ఉన్న మాన్యం భూములు భూమి లేని వాడు పండించుకుని ఆ కౌలు దేవుడికే కట్టాలి, కానీ వాటిని కూడా మీరే ఆక్రమించుకుని పండించుకుంటున్నారు. అవి 913 ఎకరాలు, కేసీనారాయణ 500 ఎకరాలు, వెంకటప్ప 400 ఎకరాలు, ఈ పోతురాయుడు 763 ఎకరాలు. అవునా? మీ నాయన మాధవయ్య మండించుకోలేదా, ఏ విడిచిపెట్టాడా? మాట పూర్తి కాకుండానే మధ్యలో అడ్డుపడ్డావు. మాధవయ్య సాగులో 167 ఎకరాల పొలం ఉంది. అంటే మా భూములు మాత్రం పంచేసి మీ ఉంచుకుంటావా? పంపకం నా ఇంటితోనే ప్రారంభిస్తాను, ఆ తరువాతే మీ ఇంటికి వస్తాను. ఏంది వరది నువ్వు మాట్లాడేది? పొలం పంచుతావా? ఉన్నదంతా ఉళ్ళెవాళ్ళు పంచేదానికి మనం ఏమైనా జమీందారులమా? జమీందారులకైనా జనాలకైనా ఆచారాల్లో తేడా ఉండొచ్చు, కానీ ఆస్తుల్లో ఉండకూడదు. ఒక మనిషి బ్రతకడానికి 100 ఎకరాల భూమి అవసరం లేదు తమ్ముడు. ఆ మాటకొస్తే ఏ మనిషికైనా అటు 6 అడుగులు ఇటు 3 అడుగులు చాలు. నేను మాట్లాడుతుంది చచ్చాక పడుకోబెట్టే స్థలాన్ని గురించి కాదు, బ్రతుకుండగా తిండి పెట్టే భూమి గురించి. ఇంట్లో ఒక నీతితో బయట మరొక నీతితో బ్రతకడం నాకు ఇష్టం లేదు. శిస్తు కట్టని పొలాలు పండించుకోవటం అధర్మం. అవి నేను ఆక్రమించుకున్నాయి కాదురా, మన తాత ముత్తాతల కాలం నుండి మన అధీనంలో ఉండాయిరా. ఇదిగో అంతగా కావాలంటే ఉన్న పొలాన్ని 4 భాగాలు చేసి నీ వాటా పంచుకో, మా వాటాలు ముట్టుకోవడానికి వీల్లేదు. నాన్న, నీ చేతులతో పంచితే పెద్దరికం మిగులుతుంది, లేదంటే పట్టా లేని భూమిని పేదవాళ్లకు నేను పంచుతాను. పంచరా, ఏది పంచు చూద్దాం, పంచు. కన్ను మూయక ముందు ఏది చూడకూడదని తలిచానో అదే చూసేసాను రా. అన్నదమ్ములు ఇలా కొట్లాడుకుని వీధిని పడే కంటే ఆస్తులు పంచుకొని ఎవరి దాన్ని వాళ్ళు పోవటం మంచిదిరా. ఇప్పుడే పంచిస్తాను, పప్పకాలు దేవుడితో మొదలెడతాను, శ్రీరామచంద్రుడి విగ్రహం రావులయ్యకి, లక్ష్మణుడి విగ్రహం చెన్నకేశవులకి, ఆంజనేయుడి విగ్రహం ముద్దుకృష్ణుడికి, ఈ సీతమ్మ విగ్రహం. సీతారాముల్ని వేరు చేయకండి, రామలక్ష్మణుల్ని విడదీయకండి. పిచ్చి తల్లి, ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నతమ్ములే విడిపోతున్నారమ్మా, ఈ బొమ్మలు పంచితే ఏమవుతాది? కావాలంటే ఈ విగ్రహాలకు విలువ కట్టే, దానికి సరిపడా భూమిని వాళ్ళకి ఇవ్వండి. అన్న, ముందుగా అన్నయ్యకి ఏం కావాలో అది ఇచ్చేయండి, తమ్ముడు నేను కలిసి ఉంటాం. అక్కర్లేదు, నాకు రావాల్సింది నాకు పంచేయండి. ఈ ఇంటి పెద్దగా నా నిర్ణయానండి, పట్టాలేని పొలాన్ని పేదలకు ఇచ్చేస్తాను, మిగతా 150 ఎకరాలు 3కి సమానంగా పంచుతాను.
అందులో 50 ఎకరాలు రాలగుట్టుందిగా. అది నేను తీసుకుంటాను. మరి ఇల్లు ముగ్గురికే చెందుతుంది. వద్దు మావయ్య, మామూలంగా కలత రచన ఇంటి నొదిలి ఊరి చివరి ఇంటికి మేమే వెళ్ళిపోతాం. కష్టపడుతున్నారా? కష్టమా? మీరు తొందరగా అలసిపోతారు, నేను తొందరగా అలసిపోతాను. చూద్దామా. లింగప్ప, మీకెందుకయ్యా ఈ కష్టం? మేం కట్టాల్లో ఉన్నప్పుడు రండి బాబు అని పిలవకుండానే తమరు వచ్చారుగా బాబు. ఈ శైలో రాళ్లు పగలగొట్టి దీన్ని సాగుభూమి చేసేదాకా మేమెవరు ఏరే పనికి వెళ్ళం బాబు. అయితే మీకు పంచిన పొలంలో నా పొలాన్ని కలిపేస్తాను. నా చేలో మీరు కూలీలైతే మీ చేలో మేం కూలీలం. అందరం సమిష్టిగా వ్యవసాయం చేద్దాం, ఫలసాయాన్ని సమంగా పంచుకుందాం. లాల్ సలాం కామ్రేడ్. రైతు బిడ్డ కొత్త చరిత్ర రాసిన రోజుది. సీమగుండల రాజుకున్న నిప్పు మీ రాములన్న ముందుగా తన భూమినే పంచి ఆశయాన్ని ఆచరణలో పెట్టి చూపించాడు. మీరందరూ రాములన్న అడుగులు అడుగు వేయండి, రైతు కూలి రాజ్యానికి బాట వేయండి.